ప్రతి చోట ప్రతి సెకండ్ అని కాకుండా ఆ రోజు ఏదైతే ఎరడో గంటలు ఉన్నాయో అన్నింటినీ కూడా బాపతో నింపేయాలి. అండ్ చేసి ఈ మూడు చేయగలిగితే మాత్రం మనం దిస్ ఈస్ ద వే టు మెంటర్. ఇలా చేస్తే ఇంక మిగిలింది ఏంటంటే ఇదే ఏంటి ఇదే ఇదే మెహరుడి వద్దకు చేరే మార్గం. మామూలు కదా, అర్థమైంది కదా. సో నిస్వార్థం అంటే అదేదో మనం ఏదేదో బయటికి ఏదో చేసేదని కాదు, ఇలా చేసినా చాలు. సో రోజుని మన బాబాతో మొదలు పెట్టాలి. సో ఆ రోజు కంప్లీట్ చేయాల్సింది కూడా బాబాతో కంప్లీట్ చేస్తే నింపేయాలి బాబాను కూడా. ఎక్కడ పడితే ఒక చోటనే కాదు, ఏ పని చేసినా నింపడం అంటే ఏంటి, ఒక పని చేసాం అనుకోండి ఆ పని అయిందంటే మాత్రం బాబా నేను ఆ పని కంప్లీట్ చేశాడు నేను చేయలేదు. ఒకటి కంప్లీట్ కాలేదంటే మాకు ఏదో కారణం ఉంటుంది, కంప్లీట్ చేయనివ్వలేదు బాబా కంప్లీట్ కాలేదు. అంటే ప్రతి చోట కూడా అంటే నేను అనేటువంటి థాట్ లేకుండా అలా ఫిల్అప్ చేసేస్తే ఏం అయిపోతుంది అంటే ఇంక ఏమి మిగిలేదు ఏమి ఉండదు, అదే నేను బాబా వద్దకు తీసుకెళ్తుంది అని అంటారు. సో ఇదే నిస్వార్థం అంటే ఈ రెండు గుర్తు పెట్టుకుంటే చాలు అంటే. నెంబర్ వన్ వచ్చేసి సో గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ యువర్ సెల్ఫ్ లాస్ట్, అంటే భగవంతుడే మొట్టమొదటిగా ప్రిఫర్ చేయాలి. భగవంతుని మాత్రమే మన ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు తర్వాత ప్రపంచానికి, అంటే నువ్వు ఉదయం ఉదయం నిద్రలేవగానే భగవంతుని చూస్తూ లేయాలి, భగవంతు స్మరణతో లేయాలి. అవతార మెహర్ బాబాకి చెప్పాలి, అమ్మ కలిసి నాన్న కనిపించిన జై మెహర్బా చెప్పాలి, తప్పించి అమ్మ ఎలా ఉన్నావు అంటే అమ్మ బాగాలేకపోతే నువ్వు బాగుపరచగలవా, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ బాగాలేకపోతే నువ్వు ట్యాబ్లెట్ చేయగలవు తప్పించి మా అమ్మకి నువ్వు పడేటువంటి బాధని పూర్తిగా పరిపూర్ణంగా నువ్వు ఏమన్నా తొలగించగలవా అంటాడు. చేయలేదు కదా, కానీ ఆ నామం చెప్తే మాత్రం ఆ నామం కనుక తల్లికి మంచి నివారణ కదా రెమెడీ ఇస్తుంది. ఎందుకంటే ఆ నామం అంత ఇంపార్టెన్స్ అంత ప్రిఫరెన్స్ ఉంది. హరిప్రసాద్ చెప్పడం వేరు, మెహర్ బాబా చెప్పడం వేరు. మెహర్ బాబా అంటే మెహర్ బాబా అంటే అని అన్నింటికి అతీతమైన, హరిప్రసాద్ అంటే అన్ని రోగాలకి నిలయం. సో మెహర్ బాబా అంటే అన్నిటికీ రోగాలకి నివారణకి మార్గం అది. సో అది కాదు ఇంపార్టెంట్. సో ఇక్కడ కాదు మన రిలేషన్స్ అని కూడా హ్యూమన్ లవ్ రిలేషన్స్ అని కూడా పనికిరావు. అంటే ఏం చేస్తున్నాం, హ్యూమన్ రిలేషన్స్ అది ఎలా ఉంటుంది అంటే ఇలా చూస్తున్నాం కదా ఎలా ఉంటుంది, మంది ఎవరిని పట్టుకునేటప్పుడు మనం హ్యూమన్ రిలేషన్స్ ఉంటే బుక్ చూడకండి. హ్యూమన్ రిలేషన్స్ అంటే మానవీయ ప్రేమ, హ్యూమన్ లవ్ తో మనం అమ్మ నాన్న ఉంటే సరిపోతుంది, భార్య భర్తలు ఉంటే సరిపోతుంది, పిల్లలు ఉంటే సరిపోతుంది అనుకుంటాను తృప్తి పడిపోతే అంటే దాని కారణం ఏంటి ఒకటే చెప్పాను. రెండు రెండు విషయాలు బుక్ చూడకండి. ఎవరు పట్టుకున్నాం మనం అంటే హ్యూమన్ రిలేషన్స్ హ్యూమన్ లవ్ అనేది కూడా తిప్పేవాడిని పట్టుకోవడమా తిరిగేవాడిని పట్టుకోవడమా, అంతే రెండే రెండు విషయాలు. జయంతి వీలు అంటే నేను అనాటం జయంతి వీలు అంటాను, జయంతి వీలు సంబంధం లేదు. జయంతి వీలు ప్రపంచం అది అది మంచిది కాదు చెడ్డది కాదు. వెంటర్ అవుతూ ఉంటే నువ్వు డిసైడ్ చేసుకోవాలి ఈ ప్రపంచం. అందుకే బాబా వెల్కమ్ టు మై వరల్డ్ అన్నాడు, నీ ప్రపంచం నీకేది అర్థం కాదురా నా ప్రపంచానికి వస్తే నీకు అనే అర్థం అవుతాయి అంటాడు. అందుకే మనకి ప్రపంచం ఉండిపోతున్నాం. అంటే ఇక్కడ కారణం ఏంటంటే మానవీయ ప్రేమ అనేది ఏంటంటే తిరిగే వాడిని పట్టుకోవడము. సో డివైన్ లవ్ అంటే తిప్పే వాడిని పట్టుకోవడం. అంటే ఇక్కడ ప్రపంచంలో అంటే ఉదయంతో లేయి కానీ మన స్మరణతో గాడ్ ఫస్ట్, తర్వాత వరల్డ్ నెక్స్ట్ అని చెప్పాడు. వరల్డ్ నెక్స్ట్ అంటే బాబా ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పేవాడు ఎలా చెప్పేవాడు తెలుసా, మనకు వర్తిస్తున్నాం చిన్నపిల్లలకు మాత్రమే కాదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా వర్తిస్తుందా అంటే బాబా అడిగేవాడు నువ్వు ఉదయంతో లేయి కానీ ఏం చేస్తావు అంటే లేస్తాను అమ్మకి నాన్నకి విష్ చేస్తాను, తర్వాత ఏం చేస్తావు అంటే స్కూల్ రెడీ అవుతాను. కానీ స్కూల్ రెడీ అవుతున్నావు అంటే నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అంటే యువర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, రెడీ అవ్వాలి నేను స్కూల్ రెడీ అవ్వాలి. కానీ దానికన్నా ముందు పని చేయమని చెప్పాడు బాబా చెప్పేవాడు. ఇలా చెప్పినటువంటి ఫస్ట్ ఎవరు చెప్పాడు తెలుసా అని గెస్ట్ చేయగలరా, ఒక వ్యక్తి చెప్పేవాడు బాబా ఫస్ట్ టైం పిల్లవాడికి ఎలా డివైన్ లవ్ ఎలా లీడ్ చేయాలని చెప్పింది ఫస్ట్ ఒక పిల్లవాడు చెప్పాడు. నువ్వు గెస్ట్ చేయగలరా ఒక పిల్లవాడు అది ఎవరై ఉంటాడు ఆ పిల్లవాడు సమ్ 30s 40s మెహర్ బాబా అండి, మెహర్ బాబు చెప్పింది, మెహర్ బాబు చెప్పాడు ఈ విషయాలు పిల్లవాడు చెప్పాడు. అంటే పిల్లవాడు అంటే చిన్న పెద్దవాడు అయ్యాడు అనుకోండి 40s 40s ఆ టైంలో చెప్పాడు పిల్లవాడు ఎదురు చెప్పేవాడు.
ఏదో చెప్పు చెప్పారు. ఎందుకంటే గైమ ఏం చెప్పేది కాదు కదా, పంపించేసేది. స్కూల్ అయిపోయిందంటే మాత్రం ఎప్పుడేం చెప్పేది అంటే అసలు ఈ రోజు నీకు ఆడుతుంది కదా, నువ్వు స్కూల్ వెళ్ళావు కదా, మీ బాబు కాసేపు ఉంటే పంపించేసేది. ఎలా చేసేదాన్ని గుడ్లు కట్టేసి, ఏదో హాలిడేస్ వస్తే మా పిల్లల్ని ఎక్కడైనా ఎక్స్కర్షన్ తీసుకోమంటారు, లేకపోతే సినిమాకి వెళ్ళమంటారు, లేదా ఆడుకోమని చెప్తారు, తప్పించి గైమ ఇప్పుడు అలా చేసేది కాదు. స్కూల్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి నీకు ఇంకా సంబంధం ఇంట్లో నీకేం పని, వెళ్ళి బాబాదర్ ఉండమని గుడ్డలు సర్ది బ్యాగ్లో పెట్టి పంపించేసేది మెహరాబాద్. సో మెహరాబాద్ ఎక్కువసేపు ఉండేవాడు, వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు చెప్పేవాడు. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనకి దట్స్ హౌ ఇట్ వాస్ బుక్ లో ఉంటుంది. ఇవన్నీ కొన్ని విషయాలు బాబు కొన్ని కొన్ని టాక్స్ లో కూడా చెప్పాడు, అతను చెప్పేవాడు యాక్చువల్ అప్పుడు. ఈ రోజు చెప్పిన మాట ఏంటంటే, సో ఏ ఉదయం లేకపోయి అప్పుడు ఏం చెప్పాడు అంటే, నువ్వు స్కూల్కి గడవడానికి అలా ముందు ఈ రోజు ఒక చిన్న పని వచ్చి అలా నువ్వు బయటికి వెళ్ళగానే వచ్చేసి కొన్ని కొన్ని చీమలు ఉంటాయి కదా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వరల్డ్కి నేను ప్రిఫరెన్స్ ఇవ్వు, వరల్డ్ కంటే బయట వాళ్ళకి నీ గురించి కాకుండా, అంటే నీ గురించి తగ్గించుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే, కారణం ఏంటంటే నీలో ఉండేటువంటి సెల్ఫిష్నెస్ తగ్గుతుంది. సెల్ఫిష్నెస్ తగ్గించుకోవాలంటే మనం ఏదో జానాల్లో లేకపోతే ఏం అవసరం లేదు. నీ గురించి కనుక నువ్వు తక్కువగా ఆలోచించుకున్నంత వరకు కూడా నీకు సెల్ఫిష్ కూడా తగ్గుతూ వస్తుందని చెప్పాడు బాబు. నీ గురించి ఎంత వరకు మిగిలితే నేను అనే స్థాయి కనుక నువ్వు రాగలిగితే నేను స్వార్థం ఎంటర్ అయ్యేటువంటి క్షణం ఉండదని చెప్పాడు. సో ఏం చేయమంటే చెప్పేవాడంటే, ఈరోజు చిన్నప్పుడంతా కూడా నీకు చీమ కనిపించింది అనుకో, చీమ కనిపించినప్పుడు ఒక చిన్న చెక్కలు ఉంటాయి కదా, అదైనా చీమ ఎక్కడ కూడా 2-3 కిలోల చెక్కలు తింది కదా, ఎంత ఉంటుంది, ఒక 2 ముక్కలు అల్పుతో తింటుంది, దాన్ని వేయమని చెప్పేవాడు. అలా బయట వెళ్ళేవాడు, కప్ప కనిపించిన దానికి అలా ఆహారం, కుక్క కనిపించిందని పెట్టిన తర్వాత నువ్వు తినమని చెప్పాడు. అలాగే లైఫ్ లీడ్ చేశాడు ఆ పిల్లవాడు యాక్చువల్గా, అంటే ఈ రుచి అనేటువంటి అలా లీడ్ చేసిన తర్వాత మిగిలినప్పుడు చేశాడు. సో ఆ విధంగా కనుక ఇది కేవలం ఏ రుచికి మాత్రమే కాదండి, మనందరికీ కూడా వర్తిస్తుంది. అలా చేయగలిగితే సో ఉదయం లేయగలం వచ్చేసి బాబాతో బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పేసి బాబాకు చెప్పి లేయాలి. బాబాకు చెప్పిన తర్వాత స్టార్ట్ అంటే కూడా లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత ఊరికి బయట తర్వాత ఆటోమేటిక్ కనిపిస్తే ఏదో జీవరాశి కనిపిస్తుంది. సో వాటికి పెట్టేసి ఏదో ఒక చోట పెట్టిన తర్వాత కనుక చివరిగా మన గురించి ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ 2 విషయాలు తెలుస్తాయి. సెల్ఫిష్ అంటే 2 ఏం జరుగుతుందంటే, అంటే సంస్కారాల యొక్క నిర్మాణం జరగకుండా ఎలా చేస్తామంటే, ఎప్పుడైతే బాబా చెప్పినటువంటి ఆ సెల్ఫ్ లెస్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ఫస్ట్ జరిగేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే, మనకున్న అహం అనేది బలహీన పడుతుందని చెప్పాడు. సో బలహీన పడినప్పుడు ఏమైపోతుందండి అప్పుడు, సో భగవంతుడు అప్పుడు తెలియకుండా నేను అహం బలపడినప్పుడు అప్పుడు మెహబాబా యొక్క సో లైక్స్ ని నీ లైక్స్ గా, సో బాబా యొక్క డిస్లైక్స్ ని నీ డిస్లైక్స్ తీసుకున్నప్పుడు చివరికి ఏమైపోతుందంటే, అసలు నిజానికి మనం పుట్టింది దేనికోసం అయితే, ఎందుకోసం అయితే పుట్టామో, దేని తెలుసుకోవడానికి కోసం పుట్టామో, ఎవరితో ఉండడానికైతే పుట్టామో అప్పుడు జరుగుతుంది. అంటే అన్నింటి అది ఏమైపోతుందంటే, అప్పుడు వచ్చేసి హృదయం పైన మాత్రమే ఆధారపడేటువంటి బాబా దాన్ని ఇట్స్ అ రియల్ బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాడు. అప్పుడు వస్తుంది అంట, హృదయం అనేది ఉంది, దానిపైన ఆధారపడితే మనం భగవంతుడితో జీవితాన్ని ప్రారంభించవచ్చు అనేది. ఎప్పుడు వస్తుందంటే, కేవలం మనకు ఆ ఫార్మేషన్ లేనప్పుడు మాత్రమే, ఆ యొక్క నిర్మాణం లేనప్పుడు మాత్రమే ఇటువంటి సెల్ఫిష్నెస్ మనకి భయపడడం జరుగుతుంది. సో తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, రెడ్ గ్రీన్ గ్రీన్ ఇంకా
సార్ అప్పుడు ఎగ్జామ్ రాసినా సందేహం రేట్ రాసాను రెడ్ గ్రీన్ ఇంకా అంటే
నెంబర్ 1 ఉండండి. అంటే మనకి మొత్తం వచ్చేసి మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. సంస్కార రకాలు వచ్చేసి 3 కేటగిరీలో చెప్పుకోవచ్చు. ఓకే, సో మంచి చెడు ఇంకా దైవిక సంస్కారాలు కాదు, దైవిక సంస్కారాలు మంచి. ఓకే, రిపెక్టింగ్ ఇంకో కేటగిరీలో వచ్చేసి సెకండ్ కేటగిరీలో చూడొచ్చు. అండ్ థర్డ్ కేటగిరీలో వచ్చి మనకి మూడు రకాల సంస్థ మూడు క్యాటగిరీస్ ఉంటాయి. గుడ్ బ్యాడ్ అంటే వెరీ జనరల్ ఏంటంటే, ఎందుకంటే బాబా చెప్పేవాడు యాక్చువల్గా వచ్చేసి మోస్ట్, ఎందుకంటే ఇది స్టేజెస్ ఇది. ఎందుకంటే ముందు మన సంస్కారం గురించి తెలుసుకుంటున్నప్పుడు మనం ఎలా ఈ కేటగిరీలో వెళ్ళాలి, ఫస్ట్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ, అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకో థర్డ్ కేటగిరీ కానీ సెకండ్ కేటగిరీ కానీ ఇవి రెండు కూడా మనకి ఎవరి ద్వారా జరుగుతాయంటే ఒక సద్గురు కానీ బాబా సమక్షంలో మాత్రమే ఈ రెండుగా పనిచేస్తాయి, లేకపోతే పనిచేయదు. అంటే మనం మనం ఇంద్ర ఉండిపోతాం, లేకపోతే భౌతికంగా జీవిస్తున్నప్పుడు అంటే రెండు రెండు ఉన్నాయి. బాబా ఎక్కువ చెప్పాడు సంస్కారం గురించి చెప్తున్నప్పుడు కోయిట ఆపోజిట్ చేస్తూ ఉంటారు జనాలు అన్నాడు. బాబా ఒక మెసేజ్ చెప్పాడు కదా మనకి, ప్రపంచం తప్ప ఇంకేం ఉండదు. వాడు ఏమంటాడు, వరల్డ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్, ఆల్ ఎల్స్ అంటే మిగతా అంటే భగవంతుడితో పాటు కూడా విలుషంతో చూస్తాడు. బాబా దీనేమన్నాడు తెలుస్తా మీకు, భగవత్ ప్రేమికు ఆపోజిట్ ఎవరు, భగవత్ ప్రేమికు ఆపోజిట్ ఉంటాడు మాయామోహితుడు. ఇక్కడ తీసుకుంటే మన జనరల్ కేటగిరీ ఫస్ట్ కేటగిరీ ఎవరు ఉంటారంటే మాయామోహితుడు ఉంటాడు. ఎందుకంటే వాడికి ఇంకేం అవసరం లేదు, వాడికి ఏం కావాలి, నాకు బ్యాడ్ని తిరస్కరిస్తూ ఎలా గడిపేస్తాడంటే బాబు వీడినే బతుకుతూ ఉంటాడన్నాడు. వాడు బ్యాడ్ని తిరస్కరిస్తూనే ఉంటాడు, గుడ్ని ఇలా గడిపేస్తాడు. వాడు కావాల్సింది మంచి కావాలి, నాకు మంచి దగ్గర అవ్వాలి, చెడు దూరం అవ్వాలి, అంతే. దాని గురించి తెలియదు చెడు అనేది ఏంటో, మంచి అనేది ఎందుకు వస్తుందో కూడా వాడు తన అవసరం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాడు ఈ ప్రపంచంలో ఉంటాడు కాబట్టి వీడికి అసలు అవసరం లేదని చెప్పాడు భగవంతుడు. కానీ కొంతకాలం అయ్యేసరికి ఏమవుతుందంటే వీటిలో కూడా కొంత లాంగింగ్ వచ్చినప్పుడు, భగవంతుడి మీద తపన పెరిగినప్పుడు వాడు సెకండ్ కేటగిరీకి వస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే రెండు రకాల క్యారెక్టర్ ఏదైతే ఉన్నాయి, సహజమైన సంస్కారాలు, అసహజమైన సంస్కారాలు ఎలా పనిచేస్తాయంటే, సహజమైన సంస్కారాలు ఎలా చేస్తాడంటే, ఇక్కడ చూడండి మీరు సహజమైన సంస్కారాలు ఎలా ఉంటుందంటే, ఇక్కడ సహజం ఎలా ఉంటుందంటే సో బాబా ఏం చెప్పాడంటే జీవ లక్షణాలు చెప్పాడు, సహజంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆకలి వేసినప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మన బాబా ఎప్పుడు చెప్పేవాడు, మన ఆకలి గుర్తు చేసేది ఏంటి చెప్పండి, మన ఆకలి గుర్తు చేసేది ఏది, నేనా ఏది కడుప, నేను కడుపు 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 చెప్తున్నాను ఇప్పుడు
జనరల్ మనడు ఉండాలి అది ఊరికెళ్ళి మన మైండ్ బుద్ధి అందరూ మాట్లాడుతుంది కానీ వాచ్ వాచ్ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ తీసేసి అనుకోండి అక్కడ జనకు వంటకం తయారు చేయటం లేదు మడక సెల్లో తయారు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారు మీరు మీ అందరి నుంచి వాచ్ తీసుకునేస్తాను మొబైల్ తీసుకునేస్తాను టైం తెలిసే అవకాశం లేదు పోతేనే ఉంటుంది ఏం తెలుస్తుంది మీకు అప్పుడు అంటే టైం లేకపోతే లోపల సెన్సేషన్ తెలుస్తుంది దాని బాబా జీవ లక్షణాలు అన్నాడు జీవుడు అలవాటు పడిపోయాడు ఆకలికి అలాంటి టైంలో తినాలి ఎవరు చెప్పారండి మనకి ఎవరైనా చెప్పారండి ఎవరు చెప్పారు మనకి ఎవరు చెప్పారు అలాంటి టైంలో తినాలి ఖచ్చితంగా తినాలి అమ్మని చెప్పుకుంటారు అమ్మని అడిగితే ఎవరు చెప్తారంటే వాళ్ళ అమ్మని చెప్పుకుంటారు ఇలా ప్రాసెస్ వెళ్ళిపోతుంది తప్పించి కేవలం జీవ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి జీవ లక్షణాలు అనేవి సహజంగా ఉంటాయి కానీ జీవ లక్షణాలు అనేవి కూడా సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి సో సెకండ్ కేటగిరీకి వచ్చేసరికి సహజమైన లక్షణాలు ఎలా వెళ్ళాలో తెలుసండి మనకి ఈ అసహజంగా వెళ్ళాలని చెప్పాడు బాబు అంటే ఏమవుతుందంటే ఈ జీవ లక్షణాలు కూడా ఎక్కడికి వెళ్ళాలంటే అంటే నీకు తెలియకుండానే ఇవి కూడా నాన్ న్యాచురల్ సంస్కారాలు తెలియదు యాక్చువల్గా ఇవి ఉంటూ దైవ సంస్కారాలు ఉంటాయి దైవ లక్షణం ఉన్నాయన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే వెన్ యు స్టార్ట్ లైఫ్ విత్ అవతార్ భగవంతుడితో మన జీవితం గడిపినప్పుడు మాత్రమే చెప్పగలరు ఏం చెప్తారంటే అప్పుడు ఏం చేస్తారు జీవ లక్షణాలు ఎప్పుడు విడిచిపెట్టారంటే నాకు ఈ మంచి సంస్కారాలు అంటే మంచి సంస్కారాలు అనేవి కూడా నాకు ఒక బంగారు పంజరంలో ఉన్నాను సో చెడు సంస్కారాలు అంటే మాత్రం నాకు వచ్చేసి ఇనుప పంజరంలో ఉన్నాను అంటే ఏం తెలుసుకుంటాడు ఇక్కడ అంటే జీవ లక్షణాలు ఎప్పుడు విడిచిపెడతాడంటే నాకు మంచి అనేది కూడా బంధిస్తూ ఉంది చెడు అనేది కూడా బంధిస్తూ ఉంది నాకు కావాల్సింది బంధనం లేనటువంటి బంధం అది ఎప్పుడు కుదురుతుంది అంటే భగవంతుడితో అనుబంధం పెట్టుకున్నాను అంటే ఆ బంధం ఎప్పుడు బయటపడతామంటే నాకు తెలుసుకుంటాడు తెలుసుకొని ఏం చేస్తాడంటే దైవ లక్షణాలు అప్పుడు అవాయిడ్ చేసుకోవడం మొదలు పెడతాడు భగవంతుడితో మనం జీవితాన్ని ప్రారంభించినప్పుడు అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఏమైపోతుంది అంటే మనకి చివరిగా మిగిలినటువంటిది ఈ భౌతిక సంస్కారాలు అంటే అప్పుడు మనకు మొదలవుతుంది సంస్కారాలు ఖర్చు అవడం మొదలవుతుంది అప్పుడు ఏం చేస్తాడంటే తను తీసుకున్నటువంటి భౌతిక శరీరం ఎందుకు తీసుకున్నాడంటే అప్పుడు అర్థం చేసుకుంటాడు ఈ బాడీ తీసుకుంది సఫరింగ్ని అనుభవించడానికి నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్గా తీసుకొని భౌతిక సంస్కారాలని అనుభవిస్తాడు భౌతిక సంస్కారాలు అనుభవించడానికి మిగిలినటువంటిది సూక్ష్మ సంస్కారాలు మానసిక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఉన్న తర్వాత ఏమైపోతుంది అంటే చివరిగా ఈ రకాల సంస్కారం అనుభవించిన వాడు చివరి స్థితి అయినటువంటి సంస్కార రహిత స్థితికి వస్తాడు సంస్కార రహితకి ఎప్పుడు తయారవుతాడంటే మనం తెలుసుకున్నటువంటి చివరిది అన్ని రకాలు తీసిన తర్వాత ఫినిష్ టచ్ ఏంటంటే లాస్ట్ కి సంస్కార రహితం అంటే ఎటువంటి ఎక్కడైతే సంస్కారాలు అనేవి కూడా ఫామ్ కాకుండా నిర్మాణం కాకుండా ఎక్కడైతే సంస్కారాలు కొత్తవి తయారయ్యేటువంటి అవకాశం లేనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది కేవలం మనసులో ఉంటుంది తప్పించి చివరికి మానసిక సంస్కారాన్ని చేసుకుంటూ ఎక్కడైతే బేస్ ఎక్కడైతే ఫౌండేషన్ ఎక్కడైతే ఉందో ఆ ఫౌండేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా బాబా దీన్ని వే ఆఫ్ అఫేస్మెంట్ అంటాడు అంటే చెరిపేస్తాడు మొత్తం చెరిపేసినప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా చివరిగా ఏదైతే మిగిలి ఉందో దాన్ని కూడా అనిహిలేషన్ అయిపోతుంది ఇక నాశనం అంటే అనిహిలేషన్ ఇంగ్లీష్లో అంటారు అనిహిలేషన్ అంటే కంప్లీట్ నిర్మూలించడం అని చెప్పాడు సో ఆ సంస్కార రహిత స్థితికి అనేవి కూడా మనము చేరుకోవడం అనేది జరుగుతుంది సో మనం మీద మనం సరే ఒక బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ తీసుకున్న తర్వాత 10 మినిట్స్ తర్వాత 12:40 వరకు బ్రేక్ ఉంటుంది సో 12:40 నుంచి మనం 2 గంటల వరకు వచ్చేసి మన రఘుపతి గారి మనకి ఆయన టాక్ ఉంటుంది సో సంస్కారం గురించి ఎందుకంటే ఈ 4 ప్రశ్నల మీద తన ప్రజెంటేషన్ ఉంటుంది సో ఇకపోతే నాకు ఇంకా నెక్స్ట్ ఇంకా సెషన్ వచ్చేసి మనకి 4 o'clock కాబట్టి 4:32 సార్ ఏం చేస్తున్నామంటే ఈ మంత్ నుంచి ఒక అరగంట నాకేమనిపించింది అంటే ప్రతి నెల కూడా ఒక అరగంట ఒక కొత్తగా తెలుసుకుందాం అనిపిస్తుంది మీకు చెప్పాలనిపించే విషయం ఏంటంటే గ్రేట్ హెల్పర్స్ ఇన్ అవతార్స్ వర్క్ మనం తెలుసుకున్నాం కదా అంటే అవతార యొక్క కార్యక్రమంలో గొప్ప సహాయకులు అంటే బాబాకు కూడా రిలీఫ్ ఇచ్చిన వారి గురించి ప్రతి నెల కూడా ఒక అరగంట తెలుసుకుందాం ఈరోజు కూడా ఈరోజు స్టార్ట్ చేస్తుంది 4:30 to 5 వరకు ఒక అరగంట వరకు జిబ్రీన్స్ రాసినటువంటి ఒక పాట ప్రతి నెల 2 నెలల కూడా ఒక పాట ఉంది తెలుసుకుందాం దాన్ని బాబా చెప్పినటువంటి విషయం అందులో ఉండేటువంటి సత్యం ఏదైతే ఉందో మనం ఈ నెల నుంచి తెలుసుకుందాము ఇకపోతే ఇక 4 రోజులు ఏంటంటే మళ్ళీ ఓకే మౌర్ ఇవ్వాలి మర్చిపోయాను మౌర్ ఇచ్చిన తర్వాత అక్కడ మౌర్ చేసినాక ఈవినింగ్ చెప్పండి ఇప్పుడు మనము రాముడు గుళ్ళో ఉంటాడు కదండి దాని ఏమంటాం మనం రాముడు గుళ్ళో ఉన్నాడు కదా దాని ఏమంటాము కృష్ణుడు గుడిలో ఉంటాడండి దాని ఏమంటాడు
అంటాం కదా. కానీ బాబా కూడా ప్రపంచం కూడా ఈ ప్రపంచం అనే దానిలో గుడి అని చెప్పాడు. ఒక దానికి గుడి అన్నాడు, అది ఏంటి? సో గుడిలో రాముడు ఉంటే అది రామాలయం అని, ఒక గుడిలో కృష్ణుడు అంటే కృష్ణుడు అని, ఒక బుద్ధుడు అంటే బుద్ధాలయం అంటున్నాం కదా, అంటే ఆలయం పెట్టుకున్నాం కదా. ఈ ప్రపంచం అనే దానికి కూడా ఒక దానికి ఆలయం అని చెప్పాడు బాబా. దేనికి ఆలయం అది? అర్థమైందండి మీ ప్రశ్న? సో రాముడి ఉండేటువంటి జనరల్ మాట్లాడుకుంటున్నాను మరి మాయలేదు మన ఎందుకు కానీ అంటే మాయలో ఉంటూ మాయ గురించి మాట్లాడుతుంటే మన మాయ నేను చూసి ప్రపంచం అనేటువంటి దేనికి గుడి ఉంది, ఏది ఆలయం, దేనికి ఆలయం అని నాకు చెప్పారంటే మా సాయంత్రం చెప్పండి. ఓకేనా? సో మనం 12:40 కి వెళ్తాం అండి మనకి రఘుపతి గారి ప్రెసెంటేషన్ తో.